దేశవ్యాప్తంగా దళితులపైన దాడులు దౌర్జన్యాలు హత్యలు మానభంగాలు విపరీతంగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీని దృష్టిలో పెట్టుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దళిత నాయకులు అందరూ కలుపుకొని దళిత రక్షణ కమిటీతో పేరుతో ఒక కమిటీని నియమించి కొన్ని జిల్లాల్లో ఎక్కడ దాడులు దౌర్జన్యాలు జరిగినా వాటి కోసం బాధితులకు అండగా ఉండి సమస్యలు పరిష్కరించేందుకు వారికి ఈ కమిటీ ద్వారా పోరాటం చేయాల్సిందిగా ఈరోజు పెద్దపల్లి ప్రెస్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దళిత నాయకులు ఒక కార్యక్రమంలో సమాచారం మామిడిపల్లి బాపయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు బొంకూరు కైలాసం గారు, దళిత బహుజన లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు కల్లెపల్లి అశోక్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రామలక్ష్మి, ఆనంద్ లింగమూర్తి, కుక్కపిల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ దాడులు చేయించి మనకు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులు గ్రామాలలో కల్పిస్తున్నాయని ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియపడుతున్నా. చూడండి ఎంత ఇది, ఒకడు గుర్రమెక్కి పెళ్లి చేసుకుంటే నువ్వు గుర్రమెక్కి పెళ్లి చేసుకుంటున్నారు దళితుడమని చంపినటువంటి సందర్భాలని, అట్లా ఎన్నో దొంగతనాలు దోపిడీలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవన్నింటిని మేము కాపాడుకోవాలంటే, మాకు మేము కాపాడుకోవాలనుకుంటే మరి మేమందరం కలిసి దళిత సంఘాల అందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసుకోవాలని మేము ఒక నిర్ణయించుకున్నాం. కొంతమంది ఇందులో ఉన్నటువంటి మేధావులను కలిసి అదే 27/9 ఆదివారం 11:00 పెద్దపల్లి మార్కెటింగ్ యార్డులో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి కూడా మేము అందరం దళిత సంఘాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా మాలమానాడు కావచ్చు, దండోర కావచ్చు, అది మేతకాని సంఘం కావచ్చు, లేకపోతే ఇంకా సింధు హక్కుల పోరాటం, దట్టలెక్కుల పోరాటం, ఎస్టీ హక్కుల పోరాటం, లంబాడ డోల్ దెబ్బ ఇవన్నీ కూడా అందులో నాయకులు వచ్చి మరి ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో పాల్గొని దళితుల మీద జరిగినటువంటి దాడులకు నిరసన తెలిపి మరి ప్రభుత్వ దృష్టికి తీసుకపోవాలనే ఉద్దేశంతో మేము దళిత యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. కాబట్టి మరి ఈ మా సమావేశానికి కూడా మరి ఇంత వివక్షత ఒక ఇళ్ళ మీద కాదు, పత్రికా మిత్రుల మీద కూడా, పాత్రికేయుల మీద కూడా, మరి ప్రెస్ మీటింగ్ అంటే మీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతుంది. ఏ విధంగానంటే ఈ నిజాలను బయటపెట్టి మీరు నిజాలను బయటపెట్టి మా ఇజ్జత్ తీస్తున్నారనే సందర్భంగా కూడా మీడియా మిత్రుల మీద కూడా ఇది దాడులు జరుగుతున్నది. ఇది అరాచకము, ఇది అన్యాయము, ఇది అక్రమము. మరి మేము దళితులము ఈ దేశంలో పుట్టలేదా, మాకు హక్కు లేదా, మాకు జీవించే హక్కు మాకు లేదా అని సందర్భంగా అడుగుతున్నాం. ఓ మేధావులారా, ఓ రాజకీయ నాయకులారా, ఓ పోలీసు అధికారులారా, మీరందరూ కూడా మాకు రక్షణ కల్పించండి అని మేము అడుగుతున్నాం. మరి మీరు రక్షణ కల్పించకుంటే మాకు ఇంకా లైసెన్స్ కలిగినటువంటి ఆయుధాలు ఏమన్నా ఇస్తారా? అట్లని అని మేము రక్షణ మేము చేసుకుంటాం. మీరు ఏకుంటే ఏమన్నా చేసుకుంటాం. మాకు లైసెన్స్, ప్రభుత్వ లైసెన్స్తో కూడినటువంటి ఆయుధాలు ఏదంటే ఇస్తే బాగుంటుందని మేము అనుభవపూర్వకంగా మేము అడుగుతున్నాం. మీరు మాకు రక్షణ కల్పించలేదు. అదే 27 నాడు జాయింట్ యాక్షన్ కమిటీలో మా మేధావులందరం కలిసి ఈ నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మేము అడగదలుచుకున్నాం. మేము భారతీయులం కదా మేము అనేది మాకు అనుమానం వస్తుంది. ఎస్సీ ఎస్టీల మీద ఎందుకు దాడి అనేది అనుగ్రహించండి. ఈ సందర్భంగా మీ అందరికీ నమస్కరిస్తూ ఈ విషయాన్ని నేను గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో, దేశంలో, జిల్లాలలో, గ్రామాలలో దళితులపైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసుకున్నా ఈ దాడులు దౌర్జన్యం జరుగుతున్న సందర్భంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చూసుకున్నట్టయితే ఎస్సీ పార్లమెంటరీ సభ్యుడు ఇక్కడ ఉండడం జరిగింది. ఎక్కడ కూడా స్పందన లేదు. దళితులపైన దాడులు జరిగినప్పుడు, హత్యలు జరిగినప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు స్పందన లేకుండా పోతుంది. ఖచ్చితంగా దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని దళిత సంఘాలను కలుపుకొని, దళిత నాయకులను కలుపుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని జిల్లాలో ఎక్కడ దాడులు జరిగినా ఇటు పోలీసు యంత్రాంగం కానీ, రాజకీయ యంత్రాంగం కానీ, అధికారులు కానీ ఎవరు స్పందించినా స్పందించకపోయినా బాధితులకు అండగా ఉండి మేమే వాళ్ళకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి ఈ యొక్క జేఎన్టీ యాక్షన్ కమిటీ మేము వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క దళిత బిడ్డ
25 తారీఖు పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్ గారికి రావాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సరే.